సీఎం జగన్ది రహదారి, చంద్రబాబుది రాళ్లదారా? ఎందుకంత వివక్షతో కూడిన మాటలు? ఇందులో వివక్ష ఉందో లేదో ముందు పక్కన పెడితే, అన్నీ సెట్ చేసుకుని జగన్ జనంలోకి వెళుతుంటే అసంతృప్తుల్ని పక్కన పెట్టుకుని యాత్రలకు వెళ్లాల్సి వస్తోంది చంద్రబాబు. మేమంతా సిద్ధంలో అభ్యర్థిని చూపించి ఓట్లు అడుగుతుంటే ప్రజాగణంలో అలాంటి వాతావరణం కనిపించట్లేదట. అందుకేనా రహదారి రాళ్లదారి అంటున్నది? ఇద్దరు పర్యటన సీమలోనే అసంతృప్తులను చల్లార్చి జనంలోకి జగన్. మంటలు ఆర్పకుండానే ప్రజాగళంతో బాబు. ఒకరిది రహదారి, మరొకరిది రాళ్లదారి. ఓవైపు సీఎం జగన్ పర్యటన, మరోవైపు చంద్రబాబు. రెండు పార్టీలు సీట్లన్నీ ప్రకటించేశాయి, కానీ రెండు పార్టీల్లో చాలా తేడా ఉంది. వైసీపీలో ఉన్న అసంతృప్తులన్నీ చల్లారాయి. ఎక్కడా ఎవరూ టికెట్పై గోల చేయడం లేదు. ముందుగా పార్టీలోని అంతర్గత కలహాలను, అసంతృప్తులను సెట్ చేసుకున్న తర్వాతే జనంలోకి అడుగుపెట్టారు సీఎం జగన్. కానీ చంద్రబాబు పరిస్థితి అలా కాదు. ఇవాల్టి వరకు అభ్యర్థులను ప్రకటిస్తూనే వస్తున్నారు. టికెట్ రాని ఆశావాహులు మంటలు రేపుతూనే ఉన్నారు. ఆ మంటలు చల్లార్చకుండానే ప్రజాగళం పేరుతో మీటింగులు పెడుతున్నారు చంద్రబాబు. ఇది ఇద్దరు నేతలు, రెండు పార్టీల మధ్య తేడా. అనంతపురం అర్బన్ టీడీపీ రగిలిపోతోంది. టికెట్పై భారీ ఆశలు పెట్టుకున్న సీనియర్ నేత ప్రభాకర్ చౌదరికి కాకుండా అనూహ్యంగా దగ్గుబాటి ప్రసాద్కు ఇచ్చారు. దీంతో రగిలిపోయిన ప్రభాకర్ చౌదరి వర్గీయులు పార్టీ ఆఫీస్ తలుపులు బద్దలు కొట్టి టీడీపీ అధినేత చంద్రబాబు ఫ్లెక్సీలు చించి తగలబెట్టారు. డబ్బులకు టికెట్లు అమ్ముకున్నారంటూ చంద్రబాబు లోకేష్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడితే తనకు కనీస గుర్తింపు కూడా ఇవ్వలేదంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు ప్రభాకర్ చౌదరి. అటు జేసీ ఫ్యామిలీకి కూడా షాక్ ఇచ్చింది టీడీపీ. అనంతపురం ఎంపీ టికెట్ను జేసీ కుమారుడు పవన్ కుమార్ రెడ్డి ఆశించారు. ఒక కుటుంబానికి ఒక టికెట్ అనే విధానం జేసీ ఫ్యామిలీ విషయంలో పక్కాగా అమలైంది. దీంతో జేసీ కుటుంబం అసంతృప్తితో ఉందని చెబుతున్నారు. పరిటాల కుటుంబం కూడా హ్యాపీగా లేదనే టాక్ వినిపిస్తోంది. ధర్మవరం టికెట్ పరిటాల శ్రీరామ ఆశించారు, కానీ ఈ సెగ్మెంట్ ను బీజేపీకి ఇచ్చేశారు. దీంతో పరిటాల వర్గంలో అసంతృప్తి కనిపిస్తోందని చెబుతున్నారు. ఇక సీటు రాదన్న విషయాన్ని పరిటాల శ్రీరామ్ వర్గం జీర్ణించుకోవచ్చు, కానీ వరదాపురం సూరి మాత్రం ఆగేలా లేరు. ఇక్కడ చివరి వరకు అనుకున్నదేంటంటే టికెట్ కన్ఫామ్ గా వరదాపురం సూరికే వస్తుందని, కానీ అనూహ్యంగా సత్యకుమార్ కు ఇచ్చారు. దీంతో వరదాపురం వర్గం మండిపడిపోతోంది. ఏం చేయబోతున్నామో త్వరలోనే చెబుతాం అంటూ ఓ హెచ్చరిక కూడా చేసింది. ఇక్కడ కూటమి తరపున బీజేపీ పోటీ చేస్తున్నా ఎవరికి ఎవరు సహకరించని పరిస్థితి కనిపిస్తోంది. తిరుపతిలోనూ సేమ్ సిచ్యువేషన్. జనసేన తరపున ఇక్కడ ఆరణి శ్రీనివాసులకు టికెట్ ఇచ్చారు. తిరుపతి టికెట్ జనసేనకు ఇస్తే చాలు, గెలిపించుకుంటామని ఆ పార్టీ నేతలు చెప్పారు. అన్నట్టుగానే తిరుపతి టికెట్ జనసేనకు దక్కింది, కానీ అనుకున్న వ్యక్తులకు రాలేదు. అంటే ఇక్కడ టికెట్ కిరణ్ రాయల్ కు ఇస్తారనుకున్నారు, కానీ వైసీపీ నుంచి వచ్చిన ఆరణి శ్రీనివాసులకు ఇచ్చారు. అది కూడా నాన్ లోకల్ కు ఇచ్చారంటూ మండిపడుతున్నారు. మరోవైపు టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కూడా జనసేన అభ్యర్థిని ఒప్పుకోవడం లేదు, టికెట్ తనకే ఇవ్వాలంటూ పట్టుబడుతున్నారు. మొత్తంగా తిరుపతిలో కూటమి అభ్యర్థికి ఎవరూ సహకరించని పరిస్థితి ఏర్పడింది. ఇక మదనపల్లి. 6 నెలల క్రితం టీడీపీలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు టికెట్ ఇచ్చారు. అయితే ఇన్నాళ్లు వైసీపీపై పోరాడి మదనపల్లిలో పార్టీని బతికిస్తే మరో పార్టీ నుంచి వచ్చిన నేతకు టికెట్ ఇస్తారా అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు తమ్ముళ్లు. మైనారిటీ అభ్యర్థికి బీజేపీ నుంచి సపోర్టు ఉంటుందా అన్నది ఒక ప్రశ్న అయితే, టీడీపీ జనసేన నేతలు ఎంతవరకు సహకరిస్తారు అన్నది మరో ప్రశ్న. నియోజకవర్గంలోని టీడీపీ క్యాడర్ కూడా షాజహాన్ అభ్యర్థిత్వాన్ని అంగీకరించడం లేదు. ఇప్పటికీ కూడా పరిస్థితుల్లో మార్పు రాలేదు. నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డి, ఆలూరులో కోట్ల సుజాతమ్మ, ఆదోనిలో మీనాక్షి నాయుడు, ఎమ్మిగనూరులో జయనాగేశ్వరరెడ్డి. రాయలసీమలోని చాలా నియోజకవర్గాల్లో సీట్ల సర్దుబాటు జరగలేదు. ఓవైపు అభ్యర్థులను పక్కనే పెట్టుకుని సీఎం జగన్ జనంలోకి వెళ్తున్నారు. మేమంతా సిద్ధం సభలో అభ్యర్థిని చూపిస్తూ ఓటు వేయండి అడుగుతున్నారు, కానీ టీడీపీలో ఆ పరిస్థితి కనిపించడం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చాలా చోట్ల అసంతృప్తులు చల్లారకపోవడంతో అభ్యర్థులు లేకుండానే ప్రచారంలోకి వెళ్తున్నారు.